అమ్మా అమ్మాకొక మంచి కథ చెప్తావా సరేనమ్మా ఒక చిన్న కథ తెలివి వచ్చింది ఒక ఊళ్ళో వెర్రయ్య అనే మందమతి ఉండేవాడు వాణ్ణి అందరూ వెర్రి వెదవా అని పిలిచేవాళ్ళు తెలివి రావటానికి మార్గం ఏదైనా ఉంటే బాగుండునని వాడికి అనిపించింది ఒకనాడు వాడు ఒక బెస్తావాణ్ణి నాకు తెలివి రావాలంటే ఏం చేయాలి అని అడిగాడు రోజుకొక చేప మెదడు వండుకుని తింటే తెలివితేటలు వస్తాయని బెస్తావాడు చెప్పాడు వెర్రయ్య బెస్తావాడి దగ్గరే రోజుకు ఒక వంద రూపాయలు ఇచ్చి చేపతలను కొనుక్కుపోయేవాడు బెస్తావాడు మిగిలిన చేపను వంద రూపాయలకు అమ్మి లాభం చేసుకునేవాడు ఇలా ఒక నెల గడిచాక వెర్రయ్య బెస్తావాడి వద్దకు వచ్చి మొత్తం చేప ఖరీదే వంద రూపాయలట కదా కానీ నువ్వు ఒక్క తలకే వంద రూపాయలు తీసుకుంటున్నావు ఇది అన్యాయం అన్నాడు బస్తావాడు నవ్వి చూసావా నీకు తెలివచ్చింది అన్నాడు వెర్రయ్య తృప్తిపడి ఇంటికి పోయాడు